हाय स्टूडेंट्स वेलकम टू श्री गगना कोचिंग सेंटर यूट्यूब चैनल एनो रोज का वेट चेसना C16 सप्लीमेंटरी एग्जाम नोटिफिकेशन अच्छे फाइनल रिलीज चेयर जरिगिंदी। चाला मंदी स्टूडेंट्स एग्जाम उंटुंदा उंडदा अने टेंशन लो चाला मंदी इन्नी डेस वेट चेस्तुन्नारु, बट मीकु ई रोज आ टेंशन फ्री अयिंदी। यू कैन स्टार्ट युवर प्रिपरेशन फ्रम टुडे, कनीसम इप्पटि नुंचि अयिना प्रिपरेशन स्टार्ट चेयंडि। ఎవరో ఎగ్జామ్స్ ఉండవు అది ఇది అని చెప్పారని చెప్పేసి ఈ ఇయర్ ఉండవు అనేసి అన్నారని కొంతమంది స్టూడెంట్స్ నాకు కాల్ చేస్తున్నారు. ఓకేమ్మా, ఈ కనీసం ఈ నోటిఫికేషన్ చూసైనా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ C16 ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ కంప్లీట్ ఆల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయడానికి మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది, రాయొచ్చు. బట్ దీంట్లో ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఫిఫ్త్ సెమిస్టరు ఒక్కటి మాత్రం ఇన్స్టెంట్ మొన్న ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళు ఈ ఫిఫ్త్ సెమిస్టర్కి మాత్రమే, ఓన్లీ ఫిఫ్త్ సెమిస్టర్కి మాత్రమే నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే మీరు ఇప్పుడు రాయాల్సిన ఎగ్జాము, యాక్చువల్గా ఇప్పుడు రాయాలి ఫిఫ్త్ సెమిస్టర్, మీకు ఏంటంటే ఈ 19 పిన్ నెంబర్ వాళ్ళకి మొన్న ఇన్స్టెంట్ ఎగ్జామ్ పెట్టేశారు, అందుకని ఫిఫ్త్ సెమిస్టర్ మాత్రం పిన్ నెంబరు, 16 పిన్ నెంబరు, 17 పిన్ నెంబరు వీళ్ళందరూ ఆల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. దిస్ ఈజ్ ది నోటిఫికేషన్ C20 C16. ఇక్కడ దీంట్లో ఇంకొక క్లారిఫికేషన్ కూడా, C20 వాళ్ళకి కావాలి. ఈ C20 అనేది ఓన్లీ ఫిఫ్త్ సెమిస్టర్కి మాత్రమేమో, దీని మీద నేను సపరేట్ వీడియో, C20 వాళ్ళకి సపరేట్ వీడియో చేస్తాను. ఈ వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కిందకు వస్తాయి C20 వాళ్ళకి, ఫిఫ్త్ సెమిస్టర్ మాత్రం రెగ్యులర్ ఎగ్జామినేషన్ వస్తాయి. నేను దాని గురించి సపరేట్గా చెప్తానని చెప్పాను కదా, ఓన్లీ C20 వాళ్ళకి నేను సపరేట్గా చెప్తాను. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ వస్తే చూడండి, కమెన్స్మెంట్ ఆఫ్ రెగ్యులర్ థియరీ ఎగ్జామినేషన్స్ 8వ తారీఖు నుంచి. ఓకేనా, మీకు ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పినాను, C20 వాళ్ళకి థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టరు 1 నుంచి 8కి అయిపోతాయి. అది అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా ఈ C16 వాళ్ళకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 8 అనేది ఎగ్జాక్ట్గా 8 అనేది 9వ తారీఖు, అలా టైం టేబుల్ అనేది మీకు ఈ వీక్లోనే మ్యాక్సిమం రిలీజ్ చేయొచ్చు. ఒకవేళ మిస్ అయితే మండే, నెక్స్ట్ మండే కంతా వచ్చేస్తుంది. 99% ఈ వీక్లోనే రావచ్చు. అండ్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ త్రూ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది 19వ తారీఖు నుంచి, ఈ నవంబర్ 19 నుంచి ఎగ్జామ్ ఫీజు మీరు పే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 25 నవంబర్. అండ్ విత్ ఫైన్ అయితే 27 వరకు ఉంది, 2 డేస్ ఎక్స్టెన్షన్. అండ్ తత్కాల్ అయితే 29 వరకు ఉంది. అండ్ లాస్ట్ డేట్ ఇది ఆప్షన్, ఇదంతా మీకు సంబంధం లేదు. ఇక్కడ చూడండి, మామూలుగా ఫీజు వచ్చి 550 రూపీస్, ఫీజు ఫర్ పార్ట్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది 800 అది విత్ ఇది ఫార్మ్స్ వాళ్ళకైతే. అది నెక్స్ట్ లేట్ ఫీజు అయితే ఇంకో అడిషనల్. ఇంకోటి చూడండి, ఫైనల్ ఇయర్ వాళ్ళకి అడిషనల్ ఫీజు ఫర్ పాస్ సర్టిఫికేట్ ప్రొవిజనల్ 600 ఎక్స్ట్రా వస్తుంది. ఇది ఎవరికి వర్తిస్తుందంటే C16 వాళ్ళకి కాదు మరి, ఎందుకంటే మీరు ఆల్రెడీ కట్టుంటారు ఈ ఫీజు. ఇది C20 వాళ్ళ కోసం. ఒకనా ఈ కన్ఫ్యూజన్ అంతా మీరు ఏం లేకుండా మీకు అక్కడ ఏం ఫీజు చూపిస్తుందో ఆ ఫీజు మాత్రం పే చేయండి చాలు. అంటే మీకు ఓన్లీ 550 మాత్రమే చూపిస్తుంది ఒక సెమిస్టర్కి. లేట్ ఫీజ్ 600, తత్కాల్ అయితే 3000. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏమంటే, మొబైల్లో ఫీజు పేమెంట్ అనేది చేయొద్దండి. అండ్ డోంట్ యూజ్ డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డు యూజ్ చేయొద్దండి. నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ మీరు ఫీజు అనేది పే చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, 8th పాయింట్ చూడండి, దెర్ విల్ బి సపరేట్ నోటిఫికేషన్ ఫర్ C20 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ ఫార్మసీ స్టూడెంట్. ఓన్లీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రం సపరేట్గా నోటిఫికేషన్ వస్తుంది C20లోనే. ఇప్పుడు ఫిఫ్త్ సెమిస్టర్కి వచ్చింది కదా, C20లో ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్కి మీకు సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి 9th పాయింట్, వెరీ ఇంపార్టెంట్, C16లో ఎవరు ఎలిజిబుల్ అంటే ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఎవరైతే ఫిఫ్త్ సెమిస్టర్ మొన్న రాసుంటారో, ఈ బ్యాచ్ 2022లో ఇన్స్టెంట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఫిఫ్త్ సెమిస్టర్ ఎవరు రాసుంటారంటే 19 బ్యాచ్ వాళ్ళు రాసుంటారు మా. ఆ ఇన్స్టెంట్ ఎగ్జామ్
రాసిన వాళ్ళు మాత్రం ఫిఫ్త్ సెమిస్టర్ రాయడానికి లేదు, రిమైనింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ అయితే రాసుకోవచ్చు. ఇమీడియట్గా ఇప్పుడు వచ్చిన కొత్త ఫీచర్ మీకు ఏమంటే, ఫీజు పేమెంట్ చేసిన వెంటనే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అయిపోతాయి. ఇది మీకు ఇంకా గుడ్ థింగ్ అన్నమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ వెబ్సైట్ sbtt.ap.gov.in అదొకటి, అండ్ సర్క్యులర్ అండ్ sbtt.ap.gov.in ఈ లింక్ వచ్చేసి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఆ లింక్ ద్వారా మీరు ఫీజు పేమెంట్ అనేది 19వ తారీఖు ఓపెన్ అవుతుంది, అప్పుడు పే చేయొచ్చు. అండ్ వన్స్ అగైన్ నేను మీకు క్లారిటీగా చెప్తున్నాను, మామూలుగా 2016 బ్యాచ్ అంటే 3+3 6 ఇయర్స్ అయిపోయినాయి. వాళ్ళు చాలామంది నన్ను అడుగుతున్నారు ఎలిజిబిలిటీ ఉంటుందా లేకపోతే మెర్సీ కిందకు వస్తానే. ఈ నోటిఫికేషన్లో అయితే మీకు ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు, యూ కెన్ పే ది ఫీజ్, మీరు ఫీజ్ అయితే పే చేయొచ్చు. ఎందుకంటే ఎక్కడా కూడా 2016 బ్యాచ్ వేకి వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ అనే ఓడింగ్ ఎక్కడా లేదు కాబట్టి మీరు ఎగ్జామ్ ఫీజు పే చేయండి. 2016, 2017, 2018, 2019 అందరూ కూడా ఈ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్. ఓకే, అండ్ ఇంకొక హెల్ప్ నేను ఏమైనా చేయాలి అనుకుంటే, మామూలుగా ఇన్స్టిట్యూట్లో గగనా కోచింగ్ సెంటర్లో ఓన్లీ ఆఫ్లైన్ ఒకటే జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం అంటే రికార్డింగ్ క్లాసెస్ ఒకటి యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఒకవేళ ఈ షార్ట్ పీరియడ్లో ఎవరైనా లైవ్ క్లాసెస్ కావాలి అనుకుంటే, అది నేను మ్యాక్సిమం ఎవరైతే నాకు వచ్చే అడ్మిషన్స్ ఎంక్వైరీస్ని బట్టి నేను మ్యాక్సిమం ఐ విల్ సపోర్ట్ మీకు లైవ్ క్లాస్ ఇవ్వడానికి. కొంతమంది రికార్డింగ్ క్లాసెస్ ద్వారా ఒకళ్ళు చదువుకోలేను అని అనుకుంటే, లైవ్ ద్వారా ఉంటే నేను ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు అని ఎవరికైనా అనిపిస్తే, తిరుపతికి కోచింగ్ రాలేని వాళ్ళకి లైవ్ ద్వారా ఇవ్వడానికి నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తానమ్మా. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఎంక్వైరీస్, నాకు వచ్చే ఎంక్వైరీస్ని బట్టి నేను ఆ సపోర్ట్ అయితే చేయడానికి మీకు ట్రై చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకా కమింగ్ ఒక ఈ వీక్లోనే నేను మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ టిప్స్, ఎక్కువ బ్యాక్లాగ్స్, 10-20 బ్యాక్లాగ్స్ అడుగు. ఓకే, ఆల్ ది బెస్ట్. శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, ఐఐటి, ఎన్సెట్, ఈసెట్, పల్సెట్, ఏపీ ఆర్జేసీ, సైనిక్, నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. సిబిఎస్ఈ ఫస్ట్ టు 10th మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచ్చేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రజన పార్క్ దగ్గర, భవాని నగర్, తిరుపతి.